మటన్ కర్రీ చేసి చూపిస్తా నేను ఎట్లా చేస్తాను. మామూలుగా నేను కొబ్బరి అది వాడను, మామూలుగా అన్ని ఎప్పుడు కలిపేసి చేస్తుంటా కదా, ఈరోజు అట్లా కాకుండా ఇట్లా చేస్తున్నా. ఇందులో లవంగాలు, చెక్క, ఇలాచి, కొన్ని మిరియాలు, ఇందాక మా బాబు వీడియోలో అమ్మ లాంగ్వేజ్ బాగాలేదన్నారు. చిన్న చిన్న ఇంట్లో కొన్ని వస్తుంటాయి, తెలంగాణ పోవాలి కదా, అంటే తెలంగాణ అంటే ఎట్లన్నా అనుకోండి, మేము మాట్లాడే న్యాచురల్గా ఏది మాట్లాడుతున్నాం అదే మాట్లాడినా, కావాలని ఏదో ఇట్లా ఏదో బూతులు లాంటివి ఏం వడలే నాకు తెలిసి. అయితే మామూలు అన్నీ కలిపేసి నేను ఒకేసారి ఆయిల్, ఉప్పు, పసుపు, కారం అవన్నీ కూడా కలిపేసి కుక్కర్లో పెట్టేస్తాను కదా, అట్లా కాకుండా ఇట్లా కూడా చేయడం అన్నమాట. ఇది పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టిన అనుకున్నా, మర్చిపోయినారా ఏమో. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టిన అనుకున్నా కానీ మర్చిపోయినట్టున్నా. అల్లమెల్లిగడ్డ పేస్ట్ నేను మంత్లీ 2 kg పడుతుంది మా ఇంట్లో, నేనే తీసి పట్టి పెడతా. అల్లమెల్లిగడ్డ వేస్తున్నా ఇందులో, కారం, పసుపు, దొడ్డుప్పు, టమాటా, ఒక్కోసారి ఒక్కొక్క లాగా సేమ్ ఒకేలాగా చేయను. అయితే కొత్తిమీర ఎక్కువ వేస్తున్నా, అంతా అయిపోయాక దించినప్పుడు వేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువ మోతాదులు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర యూరిక్ యాసిడ్ని కూడా రానివ్వదు, పెద్దవాళ్ళు కొత్తిమీర తింటే చాలా మంచిది. కొత్తిమీర మనం ఎంత తింటే అంత యూరిక్ యాసిడ్ రాదు, మీకు తెలుసు కదా, యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఎంత నష్టం ఉంటుందో. క్లీన్ చేసి పెట్టుకున్నా, మటన్ వేసుకున్నా, ఇందులో మటన్ మసాలా, ఫట్ 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 అని అయిపోతుంది కదా కర్రీ. ఇవి వచ్చేసి స్టార్టింగ్లోనే వేద్దు, ఇది మా రాముడికి చాలా ఇష్టము. అయితే మటన్ ఇచ్చినప్పుడల్లా ఇవి తెస్తుంటాడు కాజము, అట్లనే ఇది ఒక 2 minutes అట్లా ఉంచుతా. చూడండి బాగా మగ్గిపోయింది, టమాటా అంతా కూడా కలిసిపోయినాయి, ఉడికిపోయి ఇప్పుడు వేసి
ఇవి ఫస్ట్ ఎక్కువ కలుస్తాయి కాబట్టి ఎక్కువ ఫస్ట్ వేయండి. కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ వేసిన మూత పెట్టేద్దాం. కొద్దిసేపు ఉంచి త్రీ విజిల్స్ వచ్చాయి. త్రీ విజిల్స్ తర్వాత తీసిన ఇట్లా పెట్టి ఓపెన్గా పెడతాయి, ఎందుకంటే అవి కొంచెం గట్టిపడిందంటే మస్తు ఉంటుంది. కుక్కర్ మూత తీసాక కూడా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ పెట్టామంటే అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొబ్బరి గసాలు మిక్సీలో పట్టుకుని ఆ పేస్ట్ వేసినా కూడా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పాలు వేసినా కూడా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఇట్లా చేస్తారు. నేనైతే అన్నీ కూడా ట్రై చేస్తుంటా, ఎప్పుడు ఒకేలాగా చేయను, మార్చి మార్చి చేస్తుంటా. కొత్తిమీర ఎక్కువ వేసినా ఒకదానిలో కరివేపాకు లేకపోతే కరివేపాకు ఎక్కువ వేస్తా, ఒకదానిలో పుదీనా ఎక్కువ వేస్తా, ఒక్కోసారి ఇది మటన్లో పాలకూర పేస్ట్ కూడా వేస్తా, మామిడికాయ వేస్తా, ఇంకా ఆలుగడ్డ వేస్తా, ఎగ్స్ వేస్తా, మునక్కాయ మునక్కాయ మటన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇట్లా వేసి లాస్ట్లో ఇట్లా ఉడికించుకునేటప్పుడు మునక్కాయ వేస్తే సూపర్గా ఉంటుంది. చిక్కుడుకాయ వేసినా సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో కాసే చిక్కుడుకాయలు అంటే అప్పటికప్పుడు తింపి కుక్కర్లో పెట్టిన తర్వాత ఇట్లా ఉడికిస్తాయి కదా కొద్దిసేపు, అప్పుడు తినేస్తాను. చాలా బాగుంటుంది. నేను చెప్పింది ఏదైనా కూడా చాలా బాగుంటుంది అంటే మాకైతే చాలా ఇష్టము. ఇంకా మరి ఎవరెవరి టేస్ట్ ఉంది కదా, మా టేస్ట్ అయితే అది అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి మా మటన్ కర్రీ.